కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐడియల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో మద్యపాన వ్యతిరేక ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మద్యపాన వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చిరంజీవి కుమారి అధ్యక్షత వహించారు. మద్యపానం ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావం అనే అంశాన్ని డాక్టర్ విద్యా తన ఉపన్యాసంలో వివరించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మద్యం, గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను పెట్టుబడిదారి వర్గాలు సృష్టించాయని, పెట్టుబడిదారులు, పాలకులు తమ దోపిడీ పీడనలను కొనసాగించడానికి ప్రజలను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. పాలకవర్గ పార్టీలన్నీ ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారుస్తున్నారని, ఎన్నికల అనంతరం మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలను నడిపిస్తున్నారని విమర్శించారు.